హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ అయితే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో 4.5 అవర్స్ ఉంటుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో 4.5 అవర్స్ వెబ్ సిరీస్ని ఎందుకు 4.5 అవర్స్ తీశారు, 2.5 అవర్స్లో తీయవచ్చు అన్న ఫీల్ వచ్చిందనమాట. సో సిద్ధార్థ్ మల్హోత్రా డెబ్యూ వెబ్ సిరీస్ అనమాట ఇది. సో సిద్ధార్థ్ మల్హోత్రా డెబ్యూ వెబ్ సిరీస్ కదా, ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మనకు కొంచెం ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఢిల్లీ పోలీసు, సో ఆ వెబ్ సిరీస్ చూసాం కదా, సో అలాగే ఎంగేజింగ్గా అట్లా ఉంటుందని చెప్పేసి అనుకుని నేనైతే వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసిన. బట్ కాకపోతే మనకి ల్యాగ్ 4.5 అవర్స్ తీయాల్సిన అవసరం లేదు. అంటే మెయిన్గా క్రైమ్ స్టోరీస్లో ఉండే ప్లాట్ అయితే ఒకటే ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు ఎపిసోడ్ 1లో అయితే కొన్ని చోట్ల బాంబులు అయితే పెడతారు, బాంబు బ్లాస్ట్ ఉంటాయన్నమాట. సో ఆ ఈ బాంబులు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు ఆ బాంబు బ్లాస్ట్లు, సో వాళ్ళని పట్టుకోవడమే మన హీరో అండ్ హీరో టీమ్ది అయితే ఉంటుంది. సో దీన్ని ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్లారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే మనకి వెళ్తూ ఉంటే ల్యాగ్ తప్పితే, అంటే మనకి ఆ స్టోరీలో మెయిన్ పాయింట్స్ని వదిలేసి ఎటెటో పోద్దనమాట. అంటే ఎమోషనల్గా కనెక్ట్ చేద్దామని కొన్ని సీన్స్ ఉంటాయి, బట్ అంత మనకి ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వవు. అంటే సిద్ధార్థ్ మల్హోత్రా డెబ్యూ కదా, బాగుంటుంది అన్న ఫీల్లో చూశాను. బట్ కాకపోతే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, అవి అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ అంటే మనకి సినిమాటిక్ విజువల్స్ అయితే చాలా బాగా తెచ్చారు, రిచ్గా అవైతే బాగున్నాయి. కాకపోతే ఇంకొంచెం ఎంగేజింగ్గా ట్విస్టులతో తీస్తే బాగుంది అనిపించింది. సో అదనమాట ఎపిసోడ్ 1 ఎక్కడెక్కడ బాగుందంటే 6 బాగుంటుంది. సో మిగతా ఎపిసోడ్లో అక్కడక్కడ కొంచెం బాగుంటుంది. అంటే ఇక మనకి చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ స్కిప్ చేసి ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అయితే చూడొచ్చు. శిల్పా శెట్టి క్యారెక్టర్ కూడా అంత అయితే ఏం లేదు, వివేక్ ఒబ్రాయ్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. బట్ కాకపోతే అన్ఫార్చునేట్గా వివేక్ ఒబ్రాయ్ క్యారెక్టర్ అయితే లేపేస్తారనమాట. సో అది వెబ్ సిరీస్. సో ఎప్పుడన్నా చూడాలనుకుంటే చూసేయండి, 1 గంట 2 గంటల్లో స్కిప్ చేసుకుంటా. అంతకుమించి అయితే చెప్పడానికి అయితే ఏం లేదు. సో అదనమాట. సో ఈ రివ్యూ నచ్చితే మన వీడియోకి అయితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.